గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ గ్రహీత మొగలయ్యకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆర్థిక సహాయాన్ని అందించారు. మొగలయ్య ప్రస్తుతం కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారంటూ ఓ వీడియో ఇటీవల నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన కేటీఆర్ మొగలయ్యను వ్యక్తిగతంగా కలిశారు. కొంత మొత్తంలో నగదు అందించారు. అందుకు మొగలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద్, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదంతా ఎందుకంటే ప్రముఖ జానపద కళాకారుడు దర్శన మొగలయ్య రోజువారీ కూలీగా మారి హైదరాబాద్ సమీపంలోని తుర్కయంజల్లో ఓ నిర్మాణ స్థలంలో పనిచేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత సర్కార్ నుంచి మొగలయ్యకు ఆదరణ కరువైందనే పుకార్లు ఊపందుకున్నాయి. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ స్పందించారు. కవులు, కళాకారులను గౌరవిస్తామని చెప్పారు. మొగలయ్యకు ప్రతి నెల 20,000 రూపాయల పింఛన్ అందిస్తామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలికుంట దర్శన మొగలయ్య స్వస్థలం. పూర్వీకులు మెట్ల కిన్నెర వాయిస్తూ కథలు చెప్పేవారు. వారి నుంచే ఆ కళను వారసత్వంగా స్వీకరించారు మొగలయ్య. తరాల తెలంగాణ జీవన విధానాన్ని, చారిత్రక గాథల్ని ఒడిసిపట్టి పాటల రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాయిద్యాన్ని ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగలయ్యగా స్థిరపడ్డారు. మొగలయ్య వాడే 12 మెట్ల కిన్నెర అత్యంత అరుదైంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.